మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం ఆగస్టు తొమ్మిది శుక్రవారం రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా మేష రాశివారు ఈ రాశివారు ఈ రోజున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభాలను పొందుతారు ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీకు సంతోషాన్ని కలిగిస్తారు ఈరోజు మూలధనం సంపాదించుకోగలుగుతారు మొండి బకాయిలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం అడుగుతారు కుటుంబ సభ్యుల సమావేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది మీ ప్రేమ భాగస్వామి ఈరోజు అందమైన దానితో మిమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తారు మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు రివార్డులు వాయిదా పడినాయి కనుక మీరు నిరాశతో బాధపడతారు ఉబుసుకుపోక కల్పితాలకి అపవాదకులకు అపవాదులకు రోమర్లకి దూరంగా ఉండండి మీ వైవాహిక జీవితం ఈరోజు ఓ అద్భుతమైన అనుభూతిని మీ వశం చేయనుంది అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు నీలం ఎల్లప్పుడూ శుక్రగ్రహాన్ని ఆకట్టుకోవడానికి చక్కగా ఇస్త్రీ బట్టలు ధరించండి తద్వారా మీ వృత్తి జీవితంలో ప్రయోజనాలు పొందండి ఋషభ రాశివారు ఈ వారు ఈ రోజున దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు సంతానం నూతన విద్య ఉద్యోగ అవకాశాలను పొందుతారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు స్వల్ప ధనలాభం ఉంది మీకు ఆరోగ్య సమస్యల వలన ఒక ముఖ్యమైన పనికి వెళ్ళలేకపోవడంతో కొంత నిలుపుదల కనిపిస్తుంది కానీ మిమ్మల్ని మీరు ముందుకు నడపడానికి మీకున్న నైతిక బలాన్ని వాడండి మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమ జీవితం శిష్యంలో వృక్షం నుంచి రాలిన ఆకులా ఉంటుంది ఉద్యోగం మార్పు సహాయకారిగా కలగలదు ప్రస్తుత ఉద్యోగాన్ని మీరు వదిలి కొత్త ఉద్యోగంలో మీకు బాగా తగినట్టు వేరొక రంగం అంటే మార్కెటింగ్లో ప్రధాన పదవిగా ప్రధాన పదవిని పొందుతారు ప్రయాణ అవకాశాలను కనిపెట్టాలి ఈరోజు మీ జీవిత భాగస్వామి విషయమే వైవాహిక జీవితంలో మీరు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవచ్చు అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు పాలన కలిపిన నీటితో స్నానం చేయటం ఆరోగ్యానికి మంచిది మిథున రాశివారు ఈ రాశివారు ఈ రోజున మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు ఇంట బయట మీదే పైచేయిగా ఉంటుంది పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు అలసటలు బ్రతుకులోని కష్టాల నుంచి రిలీఫ్ పొందబోతున్నారు వాటన్నిటినీ అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు గ్రహచలనం రీత ఒకరు మీకు ప్రపోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి కుటుంబం స్నేహితులకి సమయం కేటాయించలేనంత పని ఒత్తిడి ఇంకా మనసులను మబ్బు కమ్మేలా చేస్తుంది ఏదైనా స్వచ్ఛందంగా సహాయం చేయటం అది పొందిన వారికే కాదు మీకైతే ఎప్పుడు వెనక్కి ఆలోచించుకున్నా కూడా సానుకూలత చూచుతుంది ఈ రోజు మీరు జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు అదృష్ట సంఖ్య రెండు అదృష్ట రంగు వెండి మరియు తెలుపు ఒక అద్భుతమైన పని జీవితం కోసం ఇంట్లో పసుపు పొద్దుటిరుడు మొక్కలు నాటండి కర్కాటక రాశివారు ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు పూర్వపు మిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుకుంటారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి సరదా కోసం బయటకు వెళ్ళే వారి కోసం సంతోషం ఆనందం పొందుతారు ఈరోజు మీ ముందుకు వచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి మీ జీవిత భాగస్వామ్య మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవటం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కానవస్తుంది ప్రేమలో మీ కఠినత్వానికి క్షమాపణ చెప్పండి ప్రేమలో మునిగిన వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం రోజంతా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలను మీరు మర్చిపోయేలా చేసే ప్రేమ సంగీతం తాన్ని ఈ రోజు చెవుల నిండా వింటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఆ తర్వాత మీరు జీవితంలో పశ్చాత్తాప పడవలసి వస్తుంది ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో షేర్ చేసుకోవడాన్ని మర్చిపోయారు దాంతో ఆమె లేదా అతను గొడవ పడతారు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక బలమైన ఆర్థిక పరిస్థితికి తెల్లజాతి పెంపుడు కుక్కను పెంచుకోండి సింహ ఈ రాశి వారు ఈ రోజున ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు బంధువులతో కలిసి కష్ట సుఖాలను పంచుకుంటారు చేపట్టిన నూతన కార్యక్రమాలు ప్రయత్నాలు ఫలి స్థాయి కాంటాక్ట్లు దక్కుతాయి మీరు భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉంది అలాగే మీ భయాన్ని మీరు వీలైనంత త్వరగా వదిలేయాలి ఎందుకంటే మీ ఆరోగ్యం సత్వరమే పాడయ్యే అవకాశాలు గ్రహచలన రీత్యా మీ ఆరోగ్యంలో పెద్ద కుదుపు వచ్చి మీ ఆరోగ్యాన్ని అనుభవించే అవ అవకాశం కోల్పోతారు ఆర్థిక పరిస్థితుల్లో పెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది మీ పరిస్థితులను మీ అవసరాలను అర్థం చేసుకోగల సన్నిహిత మిత్రులతో బయటకు వెళ్ళండి మీకే బరువు బాధ్యత అనిపించలేదని అనటం వలన మీపై మోయిలేని భారం పడవచ్చును మీ తెలుగుతేటలను మీ ప్రయోజనం కోసం వాడండి అది మీకు వృత్తిపరమైన ప్రాజెక్టులను పూర్తి చేసి ఇంకా కొత్త ఐడియాలను కూడా ఇస్తుంది మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మురిపించే రోజు అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బుడత రంగు బంగారు ఉంగరంలో మార్చి యంత్రాన్ని ఉంచండి మరియు మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు దాన్ని ధరించాలి కన్యా రాశివారు మిత్రులు బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది వస్తు లాభాలను పొందుతారు ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులే ఉంటారు ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలు వాడండి పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలాగా చేస్తారు మీ డాలింగి వాళ్ళ మీకోసం మీరు తెచ్చే బహుమతులతో పాటుగా కొంతసేపు వస్తారని ఎదురుచూస్తారు ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ కూడా తీసుకెళ్లేలాగా చూడండి ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు మీ టీనేజ్ రోజుల్లోకి వెళ్ళిపోతారు అప్పట్లో మీరు ఎంతటి అమాయకపు ఆనందాలను అనుభవించేవారో కలిసి గుర్తు తెచ్చుకుంటారు అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు కాసాయి మరియు పసుపు మీ ప్రేమికులతో సాన్నిహిత్యం పెరగడానికి పదకొండు సార్లు రోజు రెండు సార్లు కనకతార సూత్రాన్ని రోజు కూడా పఠించండి ఎన్నో మంచి ప్రయత్నాలు కలుగుతాయి తులారాశివారు ప్రయాణాలు ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం స్వల్ప ధనలాభాలు ఉన్నాయి మీ ఆరోగ్యాన్ని చక్కగాను శరీరాన్ని దృఢంగాను ఉంచుకోవడం కోసం ఎక్కువ క్యాలీరీలున్న ఆహారాన్ని మానండి రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ సామాజిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయవద్దు కొంత వీలు చేసుకునే పార్టీలు వంటి వాటిని మీ కుటుంబ సభ్యులతో హాజరవుతూ ఉండండి అది మీ మూడ్ని రిలాక్స్ చేయటమే కాక మీలోని సందిగ్ధని కూడా తొలగిస్తుంది మీ స్వీట్ హార్ట్ని కలవడం వలన రొమాన్స్ ఇవాళ మీ మనసును మబ్బు పట్టేలా చేస్తుంది కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి ప్రయాణం ప్లాన్లు ఏవైనా ఉంటే అవి వాయిదా పడతాయి అవి మీ పథకంలో ఆఖరి నిమిషంలో వచ్చిన మార్పు వలన జరుగుతుంది మీ చుట్టూ ఉన్న వారు చేసే పని వలన మీ జీవిత భాగస్వామి రోజు మరోసారి పడిపోవచ్చు అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు నీలం నిరంతరం మంచి ఆరోగ్యానికి ఒక రాగి కాజును ధరించండి రుచికి రాసేవారు భూ వివాదాలు తీరి ఊరట చెందుతారు జీవిత భాగస్వామి సలహాపై నూతన కార్యక్రమాలు శ్రీకారం చుడతారు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు ఈరోజు మీరు భూమి రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపైన ధ్యాస పెట్టాలి మీ తెలివితేటలో మంచి హాస్య చిత్రత మీ చుట్టూరు ఉన్నవారిని మెప్పిస్తుంది మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు ఆ కమిట్మెంట్ వాగ్దానం నిలబెట్టుకోవటం చాలా కష్టం చేయకండి ప్రయాణం మీకు కొత్త వ్యాపార అవకాశాలను తీసుకొస్తుంది మీరు మనసులో ఏమనుకుంటున్నారో దాన్ని చెప్పడానికి భయపడకండి మంచి రాత్రి భోజనం మంచి రాత్రి ఈ ఈరోజు మీకు వైవాహిక జీవితం ప్రసాదించనుంది అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు రాత్రిపూట పెత్తరబొప్పును నానబెట్టండి మీ ప్రేమికునితో దగ్గర బంధాలకు పక్షులకు ఆహారంగా ఇవ్వండి ధనుసు రాసేవారు వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి విలువైన వస్తువు వస్త్రాలాభరణాలను కొనుగోలు చేస్తారు భూషేర్ల క్రయ విక్రయాలను లాభాలను పొందుతారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ మధ్యన ఎంతో మానసికపరమైన ఒత్తిడి కలగడంతో విశ్రాంతి ముఖ్యమనిపించే రోజు వినోదం ఆటవిడుపులు మీకు సెద తీరగలవు కమిషన్ల నుండి డివిడెంట్లు లేదా రాయితీల ద్వారా లబ్ధిని పొందుతారు కుటుంబ సభ్యుల అవసరాలను ప్రాధాన్యత ఇవ్వండి వారి విచారాలు సంతోషాలలో మీరు పాలు పంచుకుంటారని వారు గుర్తిస్తారు ప్రేమలో నిరాశకు గురై ఉంటారు కానీ మనసు పారేసుకోవద్దు కారణం ప్రేమికులు ఊహాలోకాలలో ఎప్పుడూ జీవిస్తారు కష్టపడి పనిచేయటం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు ఒక పరిస్థితి నుండి మీరు పారిపోతే అది మిమ్మల్ని అనుసరించి వచ్చేస్తుంది అది వీలైనంత దౌర్భాగ్య స్థితిలో ఎదురవుతుంది మీ జీవిత భాగస్వామి రోజు మీతో సమయం గడప లేనంత బిజీగా మారవచ్చు అదృష్ట సంఖ్య నాలుగు అదృష్టంగా గోధుమ రంగు మరియు బూడదు రంగు మీ రోజువారీ ఆహారంలో బెల్లం మరియు కాయధాన్యాలు ఎక్కువగా ఉంచండి ఇది మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుస్తుంది మకర రాశివారు బంధువులు స్నేహితులతో ఏర్పడినటువంటి ఆర్థిక వివాదాలు పరిష్కరించుకుంటారు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు సంతానం నూతన ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి కానీ జీవితం మనదే అని భరోసా పడవద్దు జీవితం కోసం జాగ్రత్త భద్రత తీసుకోవడమే నిజమైన ప్రమాణమని గుర్తించండి ఆర్థిక పరిస్థితుల మెరుగుదల మీరు మొక్కమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది మీ విచ్చలువిడి ఖర్చుదారితనం గల జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లను దారితీస్తుంది కనుక బాగా పొద్దుపోయాక తిరగడం ఇతరులపై బోలుడు ఖర్చు చేయడం మానాలి ప్రేమ యొక్క ఉదాత్తును అనుభవించడానికి ఒక దొరుకుతారు అంగీకరించిన అసైన్మెంట్లో ఎదురుచూసిన ఫలితాలను ఇవ్వలేవు మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులను మురిపించే రోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి మరోసారి ప్రేమలో పడనున్నారు అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడదు రంగు రావిచెట్టు దగ్గర పదకొండు సార్లు ప్రదక్షిణ చేయండి రావిచెట్టు యొక్క మూలంలో నాగదేవతను ఉంచడం ద్వారా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది కుంభరాశివారు ఈ రాశివారు చేపట్టిన నూతన పనులు నిదానంగా సాగుతాయి దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు శ్రమ ఫలిస్తుంది పెట్టుబడులకు తగిన లాభాలను పొందుతారు వాహన యోగం కూడా ఉంది బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహంగా ఉంటుంది ఒక కొత్త ఆర్థిక ఒప్పందం కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు ఇంటిలో సమస్య ఉంటుంది కనుక ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్త వహించండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రశంసలు రి రివార్డులు వాయిదా పడినాయి పడతాయి కనుక మీరు నిరాశతో బాధపడతారు మిమ్మల్ని ఉనికి లేకుండా వేయగల అవకాశం ఉన్నందున మీ సంభాషణలో సహజంగా ఉండండి వివాహం ఈరోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది అదృష్ట సంఖ్య రెండు అదృష్ట రంగు వెండి మరియు తెలుపు ఒక సంపన్న వ్యాపారాన్ని పని జీవితాన్ని కలిగి ఉండడానికి మీ కుటుంబంలో మీ తల్లి మరియు స్త్రీ సభ్యులకు వెండితో తయారు చేసిన ఆభరణాలను ఇవ్వండి మీనరాశివారు సంఘంలో గౌరవం పొందుతారు పాతమిత్రుల నుంచి అందిన శుభ ఆహ్వానాలు ఆనందం కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజం చేస్తారు మీ రోజువారి అలసటను నిర్లిప్తతను శమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ని ప్లాన్ చేయండి వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది ఈరోజు ఇతరుల మాట మేరకు పెట్టుబడి మదుపు చేస్తే ఆర్థిక నష్టాలు వచ్చేలా ఉన్నాయి మీరు ప్రేమించే వారితో బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి మంచి అనుకూలమైనటువంటి రోజు మీ ప్రేమైన వారి స్నేహాన్ని విశ్వసనీయతను శంకించకండి ఈరోజు కొత్త భాగస్వామితం ప్రమాణపూర్వకమైంది మీ ప్రతిష్ఠకి భంగం కలిగించే వార్త కలిసి ఉండటాన్ని ఎదిరించండి అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్టంగా నలుపు మరియు నీలం మెరుగైన ఆర్థిక పరిస్థితికి అరటి చెట్టు మొక్కను నాటండి మరియు పూజించండి ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి